టిఆర్ఎస్ ల కండ్లు మండి సమాజంలో ఉన్నటువంటి 50 లక్షల మంది నిరుద్యోగ యువకులు తరత వాళ్ళ తల్లిదండ్రులతో ఒక 1 కోటి మంది వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు ఉంటాయి చుట్టాలు పుట్టాలు మా పిల్లల జీవితాలను సర్వనాశనం చేసే కదా అని చెప్పి కోపోద్రిక్తులై ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించి ప్రియాంక గాంధీ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే తట్టుకోలేక మతిభ్రమించి రాష్ట్ర మంత్రి ఈ రోజు శ్రీనివాస్ యాదవ్ గారు ప్రియాంక గాంధీని మరియు మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చినట్లు అంటే ఆయన స్థాయి అదే అని తెలిసింది ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి నోటికొచ్చినట్లు దుర్వాసలాడినటువంటిది విషయాన్ని చూసినాం తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకసారి నాలుక ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడి మా ప్రియాంక గాంధీ గారిని కానీ మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని కానీ స్థాయికి దిగి స్థాయి చూడకుండా దిగజారి మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం ఎవరన్నా కానీ ఈరోజు ప్రియాంక గాంధీ గురించి మా రాహుల్ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడి నా అమ్మతోడు చెప్తున్నా నేను హైదరాబాద్లో లేను కానీ ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఈరోజు చూపిస్తుంటే ఏందో కానీ నేను అదృష్టానికి వాళ్ళ అదృష్టాన్ని నేను అలంపూర్లో ఉన్నా మా ప్రియాంక గాంధీనేమో తరాలు విరాలు లెక్క పెడుతున్నాడు ఇంకా నేను శ్రీనివాస్ యాదవ్ గురించి మాట్లాడితే మంచిగా ఉండదు నా స్థాయి దిగజారినట్టయితే ఆయన చరిత్ర మొత్తం మాట్లాడితే కానీ మా పిసిసి ప్రయట్ అంట కొట్టుకుంటాడంట గొంతుపాటి పిస్తాడట గొంతేమో కానీ మా పిసిసి ప్రయట్ కాలు గోటి కూడా అక్కడ తాకలేవు నువ్వు 15 ఏళ్ళు కలిసి పనిచేసినావు రేవంత్ రెడ్డి ఏం తెలుసు ఇద్దరు కలిసి సంచారం చేసిరు కదా తెలుసు కానీ నీకేదో అరే కాలు గోటిని కూడా తయారు తాకలేవు 3 ఫీట్లు అంటారు బుల్లెట్ అయితే ఉంటుంది గిన్ ఉంటుంది దిగితే తెలుస్తుంది 3 ఫీట్ల 6 ఫీట్ల కాదు దాని కెపాసిటీ ఏంది దమ్మేంది పౌరుషం ఏంది కమిట్మెంట్ ఏంది హానెస్టీ ఏంది తెగింపు ఏంది రోషం ఏంది అనేది విషయము కనుక మితిమీరి మాట్లాడొద్దు అని చెప్పి శ్రీనివాస్ యాదవ్కి హెచ్చరిస్తూ మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే మాత్రం ఇంకొక రకంగా ప్రతిచర్య ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ నీ గురించి మళ్ళా డొక్కజీల్చి డోలు కొట్టవచ్చు చాలా ఉన్నాయి జాగ్రత్తగా ఉంటామనేటువంటి నమ్మకంతో లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి పవిత్రమైనటువంటి 50 లక్షల మంది యువకులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కడుపు మంటకు సంబంధించినటువంటి ఒక పరిష్కారంతో వచ్చినటువంటి దాన్ని రాజకీయాల్లో భాగంగా అడ్డగోలుగా మాట్లాడి విమర్శిస్తే సహించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం.